అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే ఇలా మనకేం బాధ్యత ఇచ్చింది ప్రజలు? ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిరోధించింది. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు. ఎంబడ వరుడే పడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకండి, జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుకుని గంట సేపట్లో శాంత్ నగర్ లో ఉంటా. ఎవడన్నా మీ తెలుగు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా, సీనన్న నేను లచ్చన్న అందరం కలిసి గంట సేపట్లో మీ దగ్గర ఉంటాం, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, అవసరమైతే బస్ చేసుకొని వస్తాం అందరం కలిసి. ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసేదే లేదు, ముందుకు పోదాం మనం. అట్లా అనుకుంటే నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తుండే నావే. ఆనాడు 2001లో జై తెలంగాణ అన్ననాడు మనందరూ పిచ్చర్ లెక్క చూసిరు. ఇది వచ్చినట్ట వాడరు. ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్, మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎన్ని ఇబ్బందులే. ఆనాడు ఏమన్నారు, తెలంగాణ కోసం కొట్లాడితే ఏ ఇది పాల పొంగు అన్నారు, ఇది నీటి బుడగా అన్నారు, ఇది అమాస గుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు ఒకడు, ఇది పుణ్యాన్ని గుట్టింది అమాసకు మాయమవుతుంది అన్నాడు ఇంకోడు. ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ బకచిక్కాయితో అవుతుందా అన్నారు మన కేసీఆర్ని పట్టుకోండి. ఓ చంద్రబాబుకి ఎదురే లేదు విజన్ 2020 అన్నారు, 30 ఏళ్ల ముఖ్యమంత్రి అన్నారు. చూడలేదా మనం ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. అటు చంద్రబాబు అయితేనేమి, రాజశేఖర్ రెడ్డి అయితేనేమి, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం, ఢిల్లీని గదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఉంటాం, ఎవరు తెచ్చిందా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు, కేసీఆర్ అంటారు. మనందరికీ ఆ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా? ఏనాడన్నా జై తెలంగాణ అన్నో లాయిలు. అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది. మనం ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం, కష్టపడి మంచిగా పనిచేద్దాం. అర్థం అయితేనే ఉన్నది, ఇప్పుడు ఇప్పుడే చిన్నగా చర్చ మోపైంది ప్రజల్లో. అయ్యో ఏమైపోయా అని అనుకుంటలేరా జనం? ఇప్పుడు ఒకరు చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిందే వాళ్ళు. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది, రోడ్డు మీద పోతుంటాం, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది బండి కొద్దిగా అంతా స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. మళ్ళీ పరిస్థితి ఏందో మనం చూస్తలేమా? మొన్న అసెంబ్లీలో ఆగమాగం ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయినరు ఢిల్లీలో ఆయన మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతారే, 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు 2 నెలలు కాలే ఆయనతో పోయినరు సంతకాలు పెట్టిండ్రు, ఢిల్లీకి అప్పచెప్పచ్చు అంటే మనం అరక తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు, నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఏగా మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టిండ్రు తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, ఎందుకు అడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయన ఢిల్లీకి అప్పచెప్పుతున్నారు, తెలంగాణ నోట్లో మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ అలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతిరే బిడ్డాడి కేసీఆర్ నల్లగొండలో గర్జించిండు, మనం అసెంబ్లీలో గట్టికి కొట్లాడితే దెబ్బకు మనం తోక ముడిచింది. ఓ ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో ఏనాటికైనా ఈ గులాబీ జెండాకు ఉన్నటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ అనుకుండదు, ఈ బీజేపీ అనుకుండదు. వానికి రాజకీయాలంటే వాళ్ళ అధికారం కోసం ఆడతారు, వాళ్ళకి రాజకీయాలు ఒక గేమ్ లాగా ఉంటాయి వాళ్ళకు. కానీ మనకు
రాజకీయాలంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలే కోసమే ఇవాళ మనం రాజకీయం చేస్తాం. మనం ఆ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందులో మనము గట్టి కొట్లాడదాం. ఎన్ని డ్రామాలు ఆడితే ఆరు గ్యారంటీలు అందరు. ఆరులో ఉన్నాయేమి, 13 ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళ అన్ని 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. 6 గ్యారంటీల్లో 13 ఉంటాయి. 13 ఉంటే 2 అయిపోయినాయి అని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2,500 ఇవ్వాలి, రెండోది 500 సిలిండర్ ఇవ్వాలి, మూడోది ఉచిత బస్సు ఇవ్వాలి. మూడింట్లో ఒకటి ఇచ్చిండు, అయిపోయింది అంటాడు. నువ్వు 2,500 ఇస్తే కదా, అదే అయిపోయింది ఇచ్చిన వారు 2,500. మన తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 50,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ 2,500 ఇవ్వాలంటే బడ్జెట్లో మన పైసలు పెట్టిందా? పెట్టలే, ఉత్తదే చేసింది. అంటే రేపు దాంట్లో ఎట్లా కోతలు పెట్టాలి, ఎట్లా ఎగబెట్టాలని వంటలు వండే పరిస్థితిలో ఉన్నారు. ఊకుంటామా మనం? రేపు గ్యారంటీగా ప్రతి 18 ఏళ్ళు నిండి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గల్లీలో పట్టుకుంటాం, మన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పట్టుకుంటాం, ఇడుస్తామా మనం? ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళు బాండ్ పేపర్లు పంచారు, నోటరీలు చేసి పంచారు, పంచలే నమ్మరు, ప్రజలు నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చి ఇగో మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2,500 ఇస్తాం, 2,00,000 మాఫీ చేస్తాం. చేసిండ్రా బాండ్ పేపర్లు వంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారంటీలని అక్కడ మోసం చేసింది, కర్ణాటకలో 5 గ్యారంటీలని మోసం చేసింది, తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లు వేసిన ప్రజలకు ఇలా మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలవి. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పిందే, ఎవరన్నా అప్పు తెచ్చుకోకపోతే జల్ది పోయి తెచ్చుకోరు బ్యాంకుల. 9 తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓకే లేదా 9 తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7 తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు, గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తుడు. కురిసి దక్కడ నీకేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారంటీలు అమలు చేయమంటే ఎంతకు పోతున్నావు? దీంతో అర్థమైతలేదా మనకు? మరి 7వ 9వ తారీఖు డిసెంబర్ 9వ, జనవరి 9వ, ఫిబ్రవరి 9వ, మార్చి రానే బట్టే మరి 2,00,000 రుణమాఫీ 7వ. ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఏ ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9 తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000 10,000 కొండనాలుగు మంది వేస్తే ఉండనాలుగు పోయిందట, 15,000 పడ్డాయే. మరి ఇప్పటికి 3 ఎకరాలని కూడా పడకపోయా. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా. ఒకసారి కరోనా వచ్చింది, మనందరికి తెలుసు, 2 ఏళ్ళు వరుసగా